ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక కోటీశ్వరుడు ఓ రోజు ప్రకటన ఇచ్చాడట. 5 కోట్ల రూపాయల ఖరీదుగల తన కారుని ఫలానా రోజున మట్టిలో పాతి పెడుతున్నాను అని కింద కారణం కూడా వ్యక్తం చేశాడు. ఈ కారుని నా తర్వాత ఎవరూ కూడా వాడకూడదు, నా కారు నాకే ఉండాలి, అందుకే నేను ఓ పెద్ద గొయ్యి తీసి నా కారుని సమాధి చేస్తున్నాను అని అక్కడ ఉందట. పేపర్లో ఆ ప్రకటన చదివిన వాళ్ళందరూ అతన్ని తిట్టుకున్నారు. ఎంత బుద్ధి లేనివాడు, 5 కోట్ల ఖరీదైన కారుని మట్టిలో పాతి పెడతాడా, ఏం మనిషి అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. అయితే ఆ ప్రకటనలో చదివిన ప్రకారం అతడు ఆ కారుని పాతిపెట్టే రోజు అసలేం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూద్దామని ఆత్రంగా చాలామంది ఆ చోటులో పోగయ్యారు. అప్పటికే ఆ కారుని పాతిపెట్టడానికి ఓ పెద్ద గొయ్యి కూడా తవ్విపెట్టారు. ఆ తతంగాన్నంతా కూడా అక్కడ గుమికూడిన వారు చాలా ఆతృతగా చూస్తూ ఉన్నారు. కారుని పాతిపెట్టడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంతలో అక్కడికి రానే వచ్చాడు ఆ కోటీశ్వరుడు. అతన్ని చూడ్డంతోనే అక్కడున్న జనం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది అతనికి వినిపించేలానే విమర్శించడం కూడా చేశారు. మరికొంతమందేమో ఆగలేక అతన్ని ప్రశ్నించారు కూడా, అసలు మీరీ కారుని ఇలా పాతిపెట్టి అన్ని డబ్బులను ఎందుకు వృధా చేస్తున్నారు, అయినా మీరు చనిపోయిన తర్వాత ఈ కారు మీకు ఏ రకంగానూ పనికిరాదు, వేరొకరికి ఇవ్వచ్చు కదా, ఇలా పాతిపెట్టి ఎందుకు వృధా చేస్తున్నారు అని రకరకాలుగా ప్రశ్నించారట. అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో వాళ్ళకేం సమాధానమిచ్చాడంటే, నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి తెలివి తక్కువ వాణ్ణి కాను, దీని ద్వారా నేను మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ కారు ధర కేవలం 5 కోట్ల రూపాయలే, అయినా కూడా దీన్ని పాతి పెడుతున్నందుకు మీ అందరికీ సంబంధం లేకపోయినా, ఈ కారు మీరు కొనకపోయినా, ఆ డబ్బు మీకు చెందకపోయినా కూడా కోపం వచ్చే ఉంటుంది, నా పని నచ్చకపోయే ఉంటుంది. నిజమే, కాని మీరేం చేస్తున్నారు? ఏమాత్రం వెలకట్టలేని మనిషి గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఇలా శరీరంలోని ప్రతి అవయవాన్ని వృధాగా మట్టిలో కలిసిపోతుంటే పట్టించుకోవడం లేదు కదా. నేను కేవలం ఓ 5 కోట్ల విలువ చేసే వస్తువుని మాత్రమే పాతిపెట్టాలనుకుంటున్నాను, కానీ మీరు ఎందరికో మరొక జన్మనిచ్చే అవయవాలని మట్టిలో పాతేద్దామనుకుంటున్నారు కదా. అసలెప్పుడైనా దాని గురించి ఆలోచించారా? ఏమాత్రం బాధపడ్డారా? లేదే, కారు పోతే లేదా డబ్బు పోతే మళ్లీ తిరిగొస్తుంది, కానీ మన అవయవాలు మరణానంతరం మట్టిలో కలిసిపోతే తిరిగొస్తాయా? అసలు మన శరీర అవయవాలకి మనం విలువ కట్టగలమా? మరెందుకు మనం మన మరణానంతరం వాటిని ఒక బహుమతిగా, కొత్త జీవితంగా ఇతరులకు దానం చేయలేము? నిజానికి కొన్ని లక్షల మంది ప్రజలు అవయవ దానం కోసం ఎదురుచూస్తున్నారు. మనమంతా వాళ్లకి సహాయం చేస్తే ఎంత బావుంటుంది, ఎంతమందికి కొత్త జీవితాన్నిచ్చిన వాళ్లమవుతాం. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. అవయవదానం చేయడానికి ముందుకు రండి. ఈ అవయవదానం గురించి అందరికీ చెప్పాలనే నేను ఈ నాటకం ఆడాను అని చెప్పారట.